అందులో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీని ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో హాస్పిటల్స్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అపోలో లాంటి ఒక పెద్ద హాస్పిటల్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ అసోసియేట్ ఏంటంటే దాని యొక్క స్టాండర్డ్స్ కూడా మనం అంచనా వేయగలం. అందుకనే వియత్నాం చూస్ చేసుకుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వియత్నాంలో మాత్రమే మనకు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే వియత్నాం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మనకు, అంటే మనకు ఇక్కడ సంబంధించిన టాటా కావచ్చు, టాటా గ్రూప్ కావచ్చు, అదాని గ్రూప్ కావచ్చు, లేకపోతే టెక్ మహీంద్రా కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ కావచ్చు. సో ఇటువంటి మేజర్ అంటే మోర్ దెన్ 400 కంపెనీస్ ఆల్రెడీ మనకు, మన ఇండియన్ కంపెనీస్ మోర్ దెన్ 400 ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ అక్కడ పెట్టుబడి పెట్టడం కావచ్చు, వాళ్ళ కార్యకలాపాలు ఉంచడం కావచ్చు జరిగింది. కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వియత్నాంలో ఉన్నాయి. సో ఇంకా వీటితోటి కంపేర్ చేస్తే మనకు శాంసంగ్, మనము ఇప్పుడు మనం ఈజీగా గమనించవచ్చు మన సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే ప్రింటర్స్ కావచ్చు, ఇవన్నీ మీరు ఎప్పుడు చూసినా ఇప్పుడు గమనిస్తే వియత్నాం మేడ్ ఇన్ వియత్నాం అని ఉంటుంది. సో అక్కడ శాంసంగ్, యాపిల్, నైక్, ఆదిదాస్, ఇంటెల్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉండడంతో పాటు మన ఇండియాకు వియత్నాం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత మిలిటరీ సంబంధాలు కావచ్చు. సో అట స్నేహపూర్వకమైన వాతావరణము మన ఇండియాకు వియత్నాం ఎక్కువ ఉన్నది. కాబట్టి మనకు రీచ్ అవ్వడానికి తక్కువ డిస్టెన్స్లో, అంటే ఇండియాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ ఒక్కొక్కటి కాంపిటీషన్లో రాలేని పక్షంలో, ఒక్కొక్కటి ఎన్ఆర్ఐ సీట్కి వచ్చేసి 1 crore to 1.5 crore పెట్టలేని పక్షం లోపల ఇండియాకు ఆల్టర్నేట్గా ది బెస్ట్, ఇండియా కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి వియత్నాం మంచి డెస్టినేషన్. అందులో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోపల ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ క్యారెక్టర్ వాటి కలిగి ఉండి సొంత హాస్పిటల్ కలిగి అంత పొటెన్షియాలిటీ ఉన్న హాస్పిటల్ ఉన్నది కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీని మనం ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో అలానే అంటే సేఫ్టీ పరంగా ఎలా ఉంటుందండి అక్కడ? సేఫ్టీ పరంగా కూడా మన ఇండియన్స్ విషయంలో, ఇండియన్స్ విషయంలో వియత్నాంలో, ఇండియన్స్ అని కాదు వాళ్ళు కూడా చాలా స్నేహపూర్వకమైన వాతావరణం కావచ్చు. సో వియత్నాం వచ్చేసి 7th to 10th సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వస్తుంది. సో వాళ్ళు మన మన కల్చరల్ హ్యాబిట్స్ కావచ్చు, మన టెంపుల్స్, మన హిందూ టెంపుల్స్ కావచ్చు, లేకపోతే బుద్ధిజం టెంపుల్స్ కావచ్చు, అలా పీస్ఫుల్గా ఉన్న కంట్రీ వియత్నాం. సో ఈ విధంగా సో సేఫ్టీ వైజ్ కూడా చాలా సేఫెస్ట్ కంట్రీ మనకు వియత్నాం వెన్ కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్. 10th అంటే బిలో 10th ప్లేస్లో ఉంది సేఫ్టీ ఇండెక్స్ లోపల. సో అందుకనే వియత్నాం సేఫ్ ప్లేసు అండ్ క్లైమేట్ కూడా బాగుంటుంది, పేషెంట్ పొటెన్షియాలిటీ కూడా బాగుంటుందని మనం వియత్నాం చూస్ చేసుకోవడం జరిగిందండి.